ఎన్ఆర్సీ సీఏఏలను కేంద్రం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ మైనార్టీ నేతలు. కేవలం అస్సోం రాష్ట్రానికే పరిమితం చేస్తామంటూ చట్టాన్ని తీసుకొచ్చి అందరి మద్దతు తీసుకుని బిల్లు పాస్ చేయించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేస్తామని మెలిక పెట్టారని అన్నారు. ఇది కేవలం ముస్లింల సమస్య కాదని, భారతీయులందరి సమస్య అని చెప్పారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒకే తల్లి బిడ్డలాగా ఈ భారత మాత ఒడిలో బ్రతుకుతున్న భారతీయులను విచ్ఛిన్నం చేయాలని చెప్పి సిఐఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ అనే చట్టాలను తీసుకుని వచ్చినారు. ఈ చట్టాలను తీసుకుని వచ్చినప్పుడు ఇది కేవలం అస్సాంలో ఉన్న చొరబాటుదారులను భారతదేశంలో రానికుండా, భారతదేశానికి విచ్ఛిన్నం కాకుండా ఈ చట్టాలను తీసుకుని వస్తున్నామని చెప్పి పార్లమెంట్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, మిగతా భాగస్వాములకు, అదేవిధంగా ఇతర నాయకులకు చెప్పి ఆ బిల్లును పాస్ చేయించుకున్నారు. ఆ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఇది చట్టాన్ని మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేస్తాం, దీంట్లో ముస్లింలకు టార్గెట్ చేస్తామని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దాన్ని బహిరంగంగా వ్యతిరేకించినారు. అయితే ఏ చట్టం అయితే తీసుకుని వచ్చినారో ఈ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న కేవలం ముస్లింలకే కాదు, అందరూ ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో, ఎవరైతే సరైన విద్యకు దూరంగా ఉన్నారో, ఎవరైతే 71 ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. అయితే మనం అందరం కూడా అల్లా దగ్గర దువా చేసుకోవాలా, సంతోషించాలా. రాజకీయంలో ప్రతి ఒక్కరు ఓట్లు వేయించుకుంటారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మమ్మల్ని కౌగులించుకుంటారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మా మసీదులకు వచ్చి టోపీలు పెట్టుకొని, మా దర్గాలకు వచ్చి షాల్వాలు వేయించుకుంటారు. కానీ ఎన్నికలు ఉన్నా లేకపోయినా, మాత అవసరం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, కేవలం ముస్లింలకు కాదు, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన కుటుంబ సమస్యలాగా భావించి రోడ్డు మీద కూర్చొని ఆ సమస్యకు ఒక పరిష్కార మార్గం తీసుకుని వచ్చే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మా శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు ఈ సమస్య మీద మేమందరం కూడా మా మసీదులలో ఉన్న ఇమామ్లు రోడ్ల మీదకి వచ్చినారు, మా ముస్లిం మహిళలు బుర్ఖాలు వేసుకుని రోడ్ల మీదకి వచ్చినారు. ఈరోజు ఈ సమస్య కేవలం మైనార్టీలకు ఏదో అయిపోద్ది అనే సమస్యలాగా చిత్రీకరిస్తుంటుంటే మా శాసనసభ్యులు ఈ ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని క్షుణ్ణంగా చదివి ఈ చట్టం వల్ల కేవలం ముస్లింలకు కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి, భారత రాజ్యాంగానికి మచ్చ వస్తుంది. ఏ రాజ్యాంగం మీదైతే మేము ప్రమాణం చేసి శాసనసభ్యులమైనామో, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సుప్రీంకోర్టు జడ్జి అవుతాడో, ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి రాష్ట్రపతి అవుతాడో, అటువంటి రాజ్యాంగానికి ఈరోజు వీళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే జీవ తెచ్చినారో అది మా ముస్లింలకు చదువు సంధ్య లేదు కాబట్టి, ముస్లింలకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ జీవోలో ఉన్న ప్రయోజనం చాలా ఎక్కువ. అయినా కానీ అసెంబ్లీలో తీర్మానం ఎందుకు పెట్టలేదని చెప్పి మన వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ అసెంబ్లీలో ఏదైతే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ జరుగుతుందో ఆ అసెంబ్లీలో మా అందరి కుటుంబ సభ్యుల్లాగా, మా అందరి బిడ్డలాగా, భారత రాజ్యాంగాన్ని రక్షించే ఒక ఏదుల్లాగా మీరు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం ఇక్కడ రాజ్యాంగ పరిరక్షణ సమితి దేశంలో మొట్టమొదటిసారి నెల్లూరు రోడ్లో ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ముస్లిం, ప్రతి ముస్లిం కార్యకర్తలు, హిందువులు అందరూ దీనికి హాజరై పెద్ద ఎత్తున దీన్ని దేశం మొత్తం మార్మోగేలాగా దీన్ని సద్యని ఇది చేయాలని, విజయవంతం చేయాలని చెప్పేసి మన శ్రీధర్ రెడ్డి గారి తరఫున శ్రీధర్ రెడ్డి గారు దేశం మొత్తం మీద ఫస్ట్ ఎమ్మెల్యేగా ఈ రాజ్యాంగ పరిరక్షణ సమితి ప్రోగ్రామ్ నిర్వహించిన మన ముస్లింస్ కండగా ఉంటున్నారని చెప్పి ఆయనకి ఇప్పుడు సభ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 9వ తేదీ జరిగే బహిరంగ సభలో భారతదేశానికే ఒక సందేశం ఇస్తున్న శ్రీధర్ రెడ్డి గారు, ఈ సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ చట్టాల వల్ల కేవలం ముస్లింలు కాదు, ప్రతి ఒక్కరికి సమస్య. ఇందులో ముఖ్యంగా 3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను నేను. 1, ముస్లింలలో లేదు ఇతర చదువు సందర్భం లేని వాళ్ళలో, దళితుల్లో సర్టిఫికేట్లలో పేరు వేరుగా ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్. మెయిన్ ప్రధానమైన సమస్య ముస్లింలకి ఇందులో ఉండేది ఏంటంటే ఆధార్లో ఒక స్పెల్లింగ్, స్కూల్ సర్టిఫికేట్లో ఒకటి, ఓటర్ కార్డులో ఒకటి, ఇవి లేకుండా చాలామందికి ఉంటారు. ఉన్న వాళ్ళకు కూడా మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్. అది చాలా ప్రధానమైన సమస్య. దీని మీద శ్రీధర్ రెడ్డి గారు దృష్టి సారించి ఈ సమస్యల్లో మెయిన్ ఈ ఇంప్లిమెంటేషన్, 21 పాయింట్లు ఇచ్చారు మన
జగన్మోహన్ రెడ్డి గారు 15 చెప్పారు, కానీ ఈ 15 సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఇవ్వాల లేదు, 1-2 సరిపోతాయనేది కూడా ప్రభుత్వం తరఫున ఒక క్లారిటీ ఇప్పించాలా. 15 సర్టిఫికేట్స్ అడిగారు, అది కాల ఇదిగా మొత్తం వీటిలో ఏ 2-3 ఉంటే సరిపోతుందా లేదు ప్రతి ఒక్కటి కావాలా అనే పద్ధతిలో అయితే ఈ సమస్య మీద చాలా వరకు మన అనుమానాలు తీరిపోతాయి.